జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. గార్ల మండలం రాజు తండాలి ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రేమ జంటలు గత ప్రతి రోజుగా కూడా ఉమ్మడి జిల్లాలో వరుసగా ఆ ప్రేమ జంటల ఆత్మహత్యలు మాత్రం ఐదు కుటుంబ సభ్యుల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటు వరంగల్ అర్బన్ జిల్లాలో 5 రోజుల కింద ప్రేమ జంట ఆత్మహత్య కావచ్చు. ఇటు జనగామ జిల్లాలోని మైనర్ ప్రేమ జంట కావచ్చు. ఇటు తాజాగా ఈ రోజు జరిగిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్యతో మాత్రం ఇటు ఒకసారిగా తల్లిదండ్రులు కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా గాడ మండలం పరిధిలోని రాజుతండ పంచాయతీ వడ్లతండ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇటు బావిలో పడి గగులోటు ప్రశాంత్ గుప్త ప్రవీణ అనే ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకు ఇటు పెద్దలు పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా ఇటు స్థానికులు మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు మాత్రం అక్కడికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే గత వారం రోజుల నుండి కూడా ప్రేమ జంటల ఆత్మహత్యలు మాత్రం తీవ్ర భయాందోళన గురి చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు దాదాపు అంటే ఈ మైనర్ బాలిక మైనర్ ప్రేమ జంట కావచ్చు, ఇటు వరంగల్ అర్బన్ జిల్లాలో బీటెక్ విద్యార్థుల యొక్క ప్రేమ జంట ఆత్మహత్య కావచ్చు, ఇవన్నీ పరిణామాలు చూస్తే మాత్రం వరంగల్ జిల్లాలో ఈ పరిణామాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయని కూడా ఇటు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వారు ప్రేమ జంట ఆత్మహత్యలు చేసుకోవద్దు, తాజాగా ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా వారికి తగినంగా న్యాయం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. సుధా, రైట్ కిషోర్, థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. గార్ల మండలం రాజు తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ప్రశాంత్ ప్రవీణ్ గా గుర్తించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ప్రేమ జంట ఆత్మహత్యలు వెలుగులోకి వస్తున్నాయి. గత 4 రోజుల్లో చూసుకుంటే 3 ప్రేమ జంటల ఆత్మహత్యలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రేమ జంటల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో ఇంత ఇది 3-4 జంట ప్రేమ ఆత్మహత్యగా తెలుస్తుంది. ఇక గార్ల మండలం రాజు తండాలో ఈ రోజు కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. మృతులు ప్రశాంత్ ప్రవీణ్ గా గుర్తిస్తున్నారు. కివి బులెటిన్ విశేషాలు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.